టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో తన సరికొత్త ఫీచర్ ఫోన్తో ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ ఫోన్ డెలివరీని కూడా ప్రారంభించేసింది. ప్రస్తుతం వినియోగదారుల చేతుల్లో ఈ ఫోన్లు అలరిస్తున్నాయి. ఈ ఫోన్ లాంచింగ్ తేదీ నుంచి డెలివరీ వరకు ప్రతి వార్త సంచలనంగానే మారుతోంది. తాజాగా జియో ఫోన్ అసలు ఖరీదెంతో సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఫోన్ అసెంబ్లీ ఖర్చు సుమారు 2,500 రూపాయలు అయినట్టు సంబంధిత వర్గాలు రైటర్స్కు తెలిపాయి. కానీ ఈ అసెంబ్లీ ఖర్చు కంటే 1,000 రూపాయలు తక్కువగా, అంటే ₹1,500 జియో ఫోన్ను రిలయన్స్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ మొత్తాన్ని కూడా 3 ఏళ్ల తర్వాత కంపెనీ రీఫండ్ చేయబోతోంది. అయితే ఖర్చు పరంగా 2,500 రూపాయలకు విక్రయించాల్సిన ఈ ఫోన్ను కేవలం 1,500 రూపాయలకే ఎందుకు విక్రయిస్తుందని ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయ అంశమైంది. మిలియన్ల కొద్దీ కొత్త కస్టమర్లను ఆకట్టుకొని తన పెట్టుబడులను రికవరీ చేసుకోవడానికి ధరను తగ్గించి అమ్ముతున్నట్టు ఈ విషయం తెలిసిన వర్గాలు చెబుతున్నాయి. వచ్చే 2 ఏళ్లలో కంపెనీ తన సబ్స్క్రైబర్లను బేస్ చేసుకొని 250 మిలియన్ల నుండి 300 మిలియన్ యూజర్లకు పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొన్నాయి. ధర తగ్గించి అమ్మడం వల్ల సబ్స్క్రైబర్ బేస్ను పెంచుకోవచ్చని జియో చూసిస్తుందని తెలిసింది. అయితే ఈ విషయంపై రిలయన్స్ ఇంకా స్పందించలేదు. అంతేకాక స్మార్ట్ ఫోన్కు వెచ్చించలేని 500 మిలియన్ మంది ప్రేక్షకులను ఇది టార్గెట్గా పెట్టుకుంది. దేశీయ ఫీచర్ ఫోన్ యూజర్లతో వినియోగదారు సగటు ఆదాయం 50 రూపాయలు లేదా అంతకంటే తక్కువగా ఉందని మెజారిటీ విశ్లేషకుడు అంచనా వేశారు. జియో ప్రస్తుతం తీసుకొచ్చిన ఈ ఫోన్ నెలవారీ 153 రూపాయల ప్లాన్తో ఈ లోటును భర్తీ చేసుకో